కూర్చోండి. అధ్యక్ష, అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఒక నిమిషం. ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష, మీ నాయకుడు మాట్లాడుతున్నాడు ఒక జర. అధ్యక్ష ఎవరు మాట్లాడినా హౌస్ ఆర్డర్లు మీరే పెట్టాలి అధ్యక్ష. వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు, మమ్మల్ని పెడతలేరు సార్. అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష. మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా బాగా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండ, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఎవరిని అంటుండ అధ్యక్ష, ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు? చాలా నేను గౌరవ గౌరవ సీనియర్ శాసనసభ్యులు, ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం. చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు. ఈరోజు వారు మాట్లాడిన మాటలు తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందే. నేను ఈరోజు మేము కోరుతా ఉన్నాం అదే, ఇంత సీరియస్గా మేము ఈరోజు డెమోక్రటిక్ గా ఒక డిబేట్ని ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారిపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి. దయచేసి గౌరవ శాసనసభాపతికి కోరుతాను, లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్, అదర్వైజ్ వి విల్ సార్, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు. రెజల్యూషన్ పూర్తి స్థాయిలో మూవ్ చేస్తారు, అదే రెజల్యూషన్ హౌస్ అనుకుంటాము. కానీ డెమోక్రటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాము, లెట్స్ గో ఆన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్. ప్లీజ్ కేటీఆర్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డీవియేషన్ కాకండి. మీరు దయచేసి సార్, దయచేసి స్పీకర్ సార్, దయచేసి ప్లీజ్. మీరు మా ఒక్కరికి నీతులు చెప్తే కుదరదు సార్, అటు కూడా చెప్పాలి, అక్కడ కూడా. సభానాయకుడు కూడా అయ్యల పేర్లు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలని సభానాయకుడు మాట్లాడొచ్చా? ఇది సంస్కారమా? ప్లీజ్ మరి నేను ఒక సభ్యుడిని, నా హక్కులు కూడా మీరే కదా కాపాడాలా. వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాలి అధ్యక్ష. నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష తమరిని కోరేది, ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము, 100% సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా. అయితే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్ బాబు గారు, ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు, భవిష్యత్తులో పెట్టండి. సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకు స్టేట్మెంట్ ఇవ్వండి, సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్డ్. అది వదిలేస్తే, ఆ మీమాంస వదిలేస్తే అధ్యక్ష, ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మేము సీరియస్ విషయం కాబట్టి రెజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నాను వెంకరెడ్డి గారు. అధ్యక్ష ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటి మాటికి పద్ధతి కాదు. సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష? స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది? ఓపిక లేదేమో అధ్యక్ష. వెంకరెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ నేను ఇస్తాను, కూర్చోండి. అధ్యక్ష మేము క్లియర్ గా చెప్పేది, మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష. మేము ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నాము, ఎందుకు స్వాగతిస్తున్నామంటే తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి, తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి, నిన్న కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామన్న మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటిదాకా శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాట అక్కడ మేము 10 సంవత్సరాల నుండి మేము చెప్పింది అదే అధ్యక్ష, కొత్తదేమీ లేదు. అయితే వారు చెప్పిన దానిలో ఒకటి ఏమన్నారు అధ్యక్ష వారు, తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్లో వినబడలేదు అన్నారు. వాస్తవం మీరు చెప్పేది కరెక్ట్ శ్రీధర్ బాబు గారు, ఎందుకు వినబడలేదు అధ్యక్ష? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు. ఈరోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష, అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు. గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ మెయిన్ స్టే అయింది, అక్కడ కూడా ఉండేది అధ్యక్ష, ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష, చాలా స్పష్టంగా
లెక్కలు తప్పినాయి అధ్యక్ష. వివేక్, వివేక్, లెక్కలు తప్పినాయి అధ్యక్ష. 8+8 మామూలు గణితం అయితే 16 అధ్యక్ష, కానీ ఇవాళ 8+8 గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ 10 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష. కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, ఏమన్నారు అధ్యక్ష, కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టే 10 ఏళ్ళలో ఏం కాలేదు, నేను అందుకే సఖ్యతను ఉంటా అన్నారు. ఏమన్నారు అధ్యక్ష వారు, ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు, మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి, మోడీ గారు పెద్దన్న లాంటి వారు, బడే బాయ్, నేను ఛోటే బాయ్ అన్నారు అధ్యక్ష. అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించినరా వేదిక మీద ముఖ్యమంత్రి గారు. మరి ఏమైంది అధ్యక్ష, ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష? తనదాకా వస్తే కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ, కక్ష, వివక్ష. మరి మేమేం చెప్పినాం అధ్యక్ష? మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు. ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది. వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో, ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 20 సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష. కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాట్లు లేవు. మేము ప్రయత్నం చేసినాం, చాలా పనులు కూడా సాధించినాం. ఏమేమి సాధించినాం కూడా మీకు చెప్తాను. కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు. కేంద్ర ప్రభుత్వం, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు, రక్షణ శాఖ భూములు, ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగితం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు. పర్వాలేదు, ఏం పర్వాలేదు, మేము 30,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు, అది కూడా పర్వాలేదు. కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. గౌరవ కేటీ రామారావు గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్కు సంబంధించిన, చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులు, విధులకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేసుకొని పోదామంటే సార్, దానికి వారు చెప్పే ప్రతి అంశంపై మరొకసారి వేరే విధంగా చర్చ పెట్టండి. ఎంత దూరం వారు శాంక్షన్ చేయించారు, ఏ విధంగా శాంక్షన్ చేయించారు, ఎంతవరకు పోయింది, మేము ఏ విధంగా ముందుకెళ్ళాం, అవన్నిటి విషయంలో డెఫినెట్లీ వి విల్ గివ్ యూ ఆన్సర్ అధ్యక్ష. అధ్యక్ష, దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష, పార్లమెంట్లో మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో 2 రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. అందులో 2014 పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు. ఇప్పుడు వారు చెప్పినట్టు 35 పైచీలకు హామీలు ఇచ్చారు. కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష, ఒక రాష్ట్రానికి ఏమో చేయుతనిచ్చి మరొక రాష్ట్రానికి చేయివ్వడం, మండి చేయి చూపెట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఇది అన్యాయం తప్పకుండా. ఈ తెలంగాణ హక్కులను ఇవి కాలరాయడమే అవుతుంది. వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పడవడమే అయినట్టుగా మేము కూడా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. పక్కవారు బాగుపడితే సంతోషపడతాం. ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఇచ్చారు, సంతోషం, ఇబ్బంది లేదు. కానీ మనకివ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, ఇంత చిన్న చూపా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ హక్కులను ఎవరు హరించినా, ఎవరు ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీది అనే మాట నేను మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే, మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే, 10 సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే, రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష. కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష,